మరి ప్రజెంట్ ఉన్న ఎంపీటీసీ వ్యవస్థ గురించి అంటే అసలు ప్రతి ఎంపీటీసీ మేము గెలిచినా కానీ ఈవెన్ వార్డు మెంబర్కి ఉన్న వాల్యూ కూడా మాకు ఇవ్వడం లేదు అంటే ఒకటి సామెత కూడా ఉందండి చారణ కోడి బారణ మసాలా అంటారు ఆ రకంగా చూసుకుంటే మా ఎంపీటీసీల పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే ఉందండి మాకు వర్కులు కావాలనుకుంటే ఇట్లా అండి ఒక ఎంపీ గారికో లేకపోతే ఇంకోవరకు మినిస్టర్కో ఎవరికో రిక్వెస్ట్ ఇచ్చి మా గ్రామాలలో అభివృద్ధి కోసం మాకు ఫండ్స్ కొంచెం పెట్టించండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా రికమెండ్ చేసుకొని కలెక్టర్ ద్వారా మేము తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఆల్రెడీ త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పటికీ ప్రొసీడింగ్స్ ఇలానే ఉన్నాయి పెండింగ్లో అంటే మరి నెక్స్ట్ ఈ మీద పెట్టుకోవచ్చు దాదాపుగా ఈసారి మాత్రం ఇవ్వకుంటే ఇంకా మేము పెద్ద స్థాయిలో తిరుగుబడతామండి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు బీజేపీ కానీ స్టేట్ లెవెల్లో చూసుకుంటే మనకి ఇంకా సీఎం క్యాండిడేట్ నే అనౌన్స్ చేయలేదు ఇంకా ఇవాళ అందరూ సామాన్య కార్యకర్తలే అక్కడ ప్రజాదరణ ఎవరికైతే లభిస్తుందో వారికి మాత్రమే క్యాండిడేట్గా ప్రకటిస్తారు నేచర్ ఎటువంటిది అంటే దుబాయ్ శంకర్ అంటారండి ఎందుకోసం అంటే బ్రోకర్ దా చేశాడు గ్రామ పంచాయతీలో మనకు విలువ లేదు అంటే విలువ అనేది ప్రజల నుంచి రావాల్సిందండి మనం చేసేటువంటి పనులతో వస్తుంది అంతేగాని సర్పంచ్ చేరు చేరుంటేనో లేకపోతే ఇంకేది ఉంటేనే హుదా అనేది రాదు మరి భారతీయ జనతా పార్టీ జిల్లా యోమోక్ష అధ్యక్షులుగా అసలు ఎలా ఎన్నికయ్యారు నేను గెలిచిన తర్వాత వెంటనే అయితే ఇవ్వలేదు నేను గెలిచిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత నాకు యోమోత్సవ ప్రెజెంట్ ఇవ్వడం జరిగింది మెంగళాయా రాష్ట్రంలో లేనిది ఓన్లీ ఇక్కడ మనకి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకి విద్యాలయ సంస్థని ఏర్పాటు చేశారు ఎక్కడ లేనిది ఇక్కడే ఉంది అని చెప్పేసి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు మరి దీన్ని మీరు విమర్శించడానికి అంటే మీ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కొంచెం అయితే బెటర్మెంట్ కనిపిస్తుంది తను కాన్సెన్సీని అభివృద్ధి చేసుకొని ఇంకొక మిగతా నన్ని అసలు పూర్తిగా ఏ అభివృద్ధి లేకుండా చేస్తాను అంటే దాన్ని మేమైతే ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒక రాజకీయ నాయకునిగా ఒక యువకునిగా ఒక సామాన్య ప్రజలుగా లేక చూసుకున్నా కూడా దాన్ని ఒప్పుకోలేమండి ఎందుకంటే నెక్స్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బండి సంజయ్ గారు ఎదుర్కోగలరు అని మీరు అనుకోగలుగుతున్నారు అంటే రంగస్థల మూవీలో ఏ రకంగా అయితే ఒక నియంత ఒక గ్రామం మీద యజమాయిషి అంతా కూడా అదే రకంగా ఒకరు ఉండే ఇవాళ వాళ్ళనే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది ఉండొద్దు పాలిటిక్స్ న్యూస్ ఈ ఆకిరెడ్డిపల్లి విలేజ్ లో ఉన్నాము ప్రజెంట్ ఎంపీటీసీ అయిన రాజ్రెడ్డి గారు అలాగే భారతీయ జనతా పార్టీ యువ జిల్లా అధ్యక్షులు మనతో ఉన్నారు మరి వారి రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యింది మరి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా మరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు రాజకీయ ప్రస్థానం జరిగిన తర్వాత మరి ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు మరి ఇక్కడ ఎలాంటి సమస్యలు వారు ఐడెంటిఫై చేశారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఎంపీటీసీగా ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంది అండ్ భారతీయ జనతా పార్టీ హోమోచా జిల్లా అధ్యక్షుడిగా అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది పొలిటికల్ ఎంట్రీ ఎలా ఇచ్చాను కోసం వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా మనం రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళంతా రాజకీయాలకు పట్టించుకోకుండా ఏదో ఒకంటే జాబ్ చేసుకుంటూ కానీ లేదంటే వేరే వాళ్ళ లైఫ్ కోసం అని చెప్పేసి పరుగులు పెడుతున్నారు తప్ప సరే ఊళ్ళే పరిస్థితుల గురించి అని చెప్పేసి పట్టించుకునే పరిస్థితి లేదు అండ్ దాని ఆ క్రమేణా నేను కూడా ఏంటంటే కొన్ని రోజులు కూడా మనం రాజకీయంతో సంబంధం లేదన్నట్టు మనం కూడా వ్యవహరించాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి రాజకీయం వల్ల అంటే ఎవరైతే ఉన్నత వర్గాలకు మేలు జరుగుతుందో తప్ప లేని వాళ్ళకి ఏం మేలు జరగట్లేదు అండ్ వాళ్ళు కనీసం ఏదైనా సమస్య వస్తే వెళ్ళడం ఇచ్చి సమస్య ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళే తప్ప మళ్ళీ సమస్య బాధలు బాధపడుతున్న వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు అట్లాంటి కారణాల వల్ల మేము రాజకీయంలోకి రావడం జరిగింది ఎడ్యుకేషన్ అంటే మేము వచ్చేసి ఎంబీఏ వరకు చేసామండి ఎంబీఏ వచ్చేసి మాది సెంట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డిగ్రీ వచ్చేసి వర్ణికేతన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆల్రెడీ అంటే దాదాపుగా టూ థౌజండ్ టెన్ నుంచి దాదాపుగా టూ థౌజండ్ నైన్టీన్ వరకు అంటే నేను ఎంపీటీసీ గెలిచిన తర్వాత కూడా అప్పటి వరకు కూడా జాబే చేశాను గెలిచిన తర్వాత కూడా ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా జాబ్ చేసాం తర్వాత ఇక్కడ ఏంటంటే రాజకీయం అండ్ జాబ్ అనేది రెండు చేయలేకపోతున్నాం ఎందుకంటే రెండు బ్యాలెన్స్ చేసుకోలేకపోయాం అంటే రెండు పడవల ప్రయాణం కూడా మంచిది కాదు అనే దోషంగా జాబ్ మానేసాము జాబ్ మానేసిన తర్వాత ఇప్పుడు ఫుల్ టైం పార్టీకే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకే కానీ టైం కేటాయిస్తున్నాం మరి చిన్న పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మీరేంటి ఎంపీటీసీ ఏంటి అసలు రాజకీయాలు అసలు అంటే ఒకనొక టైంలో ఇక్కడ రాజకీయం వాళ్ళకేమి ఉందండి ఇక్కడ మేము ఉన్నాం కదా అనే ఉద్దేశంగా చాలా మంది విమర్శించారు అసలు ఫస్ట్ టైం మేము ఎంపీటీసీ గెలవడానికి ముందు సర్పంచ్ అప్పుడు మనకు రిజర్వేషన్ సహకరించలేదు ఆ టైంలో ఏంటంటే అమ్మను నామినే అంటే నామినేషన్ వేయించాము అమ్మను చేద్దాం సర్పంచ్ అనే ఆలోచనతో అమ్మ నామినేషన్ వేపించాము కాకుంటే తను అన్ఎడ్యుకేటెడ్ ఒకవేళ మనం ఉన్నా కూడా తను గెలిచినా కూడా మనం ఊర్లోకి ఉండకుండా మళ్ళీ జాబ్ అది వెళ్ళిపోతామనే ఉద్దేశంగా జనాలు నమ్మలేదు అప్పుడు మనల్ని తిరస్కరించారు తర్వాత మళ్ళీ అవకాశం ఎంపీటీసీగా వచ్చింది ఎంపీటీసీగా పోటీ చేశాము ప్రజలు ఆశీర్వదించారు గెలిచాము గెలిచిన తర్వాత ప్రస్తుతానికి వచ్చేసి కొనసాగుతున్నాం కొనసాగుతున్నాము అదేవిధంగా మనం ఏదైతే మాకు పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బీజేపీ నుంచి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది గెలిచిన తర్వాత కూడా పార్టీ పని చేస్తారు అంటే పార్టీని కూడా ఒక స్థాయికి తీసుకొస్తారు పార్టీ అందిస్తారు అనే ఉద్దేశంగా పార్టీ నమ్మి భారతీయ జనతా యువ మోర్చా జిల్లా బాధ్యతను కూడా మాకు పై పెట్టడం జరిగింది మాకు బాధ్యత పెట్టిన తర్వాత ఆ బాధ్యత కూడా ఇప్పటి వరకు నిర్వహిస్తున్నాం మరి గతంలో చూసుకుంటే సర్పంచ్ గా ఓడిపోయారు మరి అప్పుడు లేని మనం ఇప్పుడు చేసే ఎక్స్పెక్ట్ అంటే అప్పటి వరకు ఏంటంటే సర్పంచ్ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువత యువత మొత్తం మా సైడ్ ఉన్నది మా సైడ్ ఉన్నది అప్పుడు కూడా తక్కువ మెజారిటీతో అండ్ మాపై గెలిచిన అభ్యర్థి ఓన్లీ యాభై ఒక్క ఓట్ల మెజారిటీతో మాత్రమే తను గెలవడం జరిగింది తను కూడా అండ్ ఒకటి ఏంటంటే రాజకీయంలోకి వచ్చాము అండ్ డబ్బుతో ఎలక్షన్ అనేది మేము అప్పుడు చూడలేదు అండ్ డబ్బుతో కొంతవరకు మేము ఓడిపోయామని కూడా చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ నేడు ఎలక్షన్స్ కనుక చూసుకుంటే ఎలక్షన్ అంటేనే కాస్ట్లీ అయిపోయిందండి ఇలా మనం ఏదో అప్పటి వరకు జాబ్ చేసుకుంటూ సరే ప్రజలు ఆదరిస్తారు వాళ్ళ అవసరాలు ఉన్నాయి కాబట్టి అంటే వాళ్ళకి ఒక నాయకుడు ఏంటంటే పనిచేసే నాయకుడు కావాలి అని కోరుకుంటారనే ఉద్దేశంగా సరే మేము కూడా అవకాశం ఇస్తారేమని చెప్పి ప్రయత్నించినాం కాకుండా అప్పుడు ఏంటంటే కొంచెం డబ్బుతో ప్రలోభ పెట్టి మేము గెలిస్తే ఇది చేస్తాం లేకపోతే కొన్ని డబ్బులు ఇచ్చి మరి ఓట్లకు కూడా కొంతమంది బెండ్ కావడం వల్ల ఓడిపోవడం జరిగింది తర్వాత కొంచెం వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు సరే ఇప్పుడు తనతో పాటు తను కూడా ఒకసారి అవకాశం ఇద్దామని ఆలోచనగా రెండోసారి మాత్రం ఏ ప్రలోభాలకు లొంగకుండా ఓట్లేసి గెలిపించారు మరి యంగ్ స్టేజ్ లోనే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా మరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మరి ఏదో సాధించాలి ఏదో చేయాలి అన్న దృఢ సంకల్పంతో విలేజెస్ కి మరి ఇక్కడ గ్రామ ప్రజలకు కానీ అండగా ఉందామన్న ఆలోచనతో వచ్చారు మరి కానీ అధికార పార్టీలోనే ఉంటేనే కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ ఉంటాయి మరి అధికార పార్టీలో కాకుండా ప్రతిపక్ష పార్టీలోకి అసలు ఎందుకు ఒకటండి పార్టీ అనేది ఎవరి అభిప్రాయం మేరకు వాళ్ళు ఏ పార్టీలైనా అయినా అండ్ కాకుండా ఒకటి ఏంటంటే ఇది ఒకటి అంటే అందరూ అంటున్నారు కదా అని ఇంకో కొందరు కూడా మరీ నేర్చుకొని అంటున్నారు పార్టీలోనే ఉంటేనే పనులు జరుగుతాయి అంటే ఇలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధి అనేది జరగదు మున్ ఎప్పటి నుంచో కనుక చూసుకున్నా కూడా ఒక అధికార పార్టీయే కాకుండా అధికార పార్టీకి కాకుండా అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అనేది జరిగింది చేద్దామని ఆలోచన మన దగ్గర ఉన్న తర్వాత ఏ రకంగా అయినా ఫండ్స్ అంటే తీసుకొని రావచ్చు అంటే వ్యత్యాసం ఎందుకు వస్తుంది ఇవాళ ప్రజాప్రతినిధులుగా నేను గెలిచాను నాతో పాటుగా ఇంకా అధికార పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ మండల పరిషత్కి వస్తున్నటువంటి నిధులు ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యులు ఉన్నటువంటి ప్రాతిపదిక మీదకి వెళ్ళి అందరికీ సమానంగా నిధులు కేటాయించడం జరుగుతుంది అట్లాంటప్పుడు అధికార పార్టీలోనే ఉంటే పనులు జరుగుతాయని అనడం అనేది అయితే నేనైతే దీన్ని ఒప్పుకోను అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళకి ఫండ్స్ విషయంలో మనం కొన్ని ఏరియాస్ లో వ్యత్యాసం కనిపిస్తుంది వాళ్ళకి వర్క్స్ అయితే వెంటనే శాంక్షన్ చేయడం కానీ ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ జరుగుతుంది మరి అపోజిషన్ లో ఉన్న పార్టీ వాళ్ళు మేము అపోజిషన్ లో ఉన్న ఉన్నందుకే మెయిన్ రీజన్ వల్ల మాకు ఇవ్వడం లేదు మా అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ స్థాయి కానీ జెడ్పీ ఫండ్స్ కానీ ఇట్లా మా వరకు అయితే రావట్లేదు పార్టీ విభేదాలని పార్టీ ఐకాన్ గా చూస్తున్నారు అంటున్నారు కదా అవునండి ఇప్పుడు అంటే మాకన్నా పై స్థాయికి సంబంధించి ఎమ్మెల్యే కానీ ఎంపీల పొజిషన్లో ఏం జరుగుతుంది అనేది నాకు తెలిసి కూడా మా స్థాయిలోనే మేము ఎదుర్కొంటున్నాం ఏదైతే ఫండింగ్ వచ్చిందో ఆ ఫండింగ్ అనేది సమానంగా ఉండాలి ఎందుకంటే మేము కూడా ఒక ఎంపీటీసీ సభ్యులు కాబట్టి మిగతా ఎంపీటీషన్ ఏదైతే వస్తుందో అది కూడా నాకు రావాలి నా హక్కు అని చెప్పి నేను కొట్లాడుతున్నాను తీసుకొస్తున్నానండి తీసుకొస్తున్నాను అంటే ఇప్పుడు ఇప్పటివరకు మేము గెలిచిన నుంచి ఇప్పటివరకు మాకు మండల పరిషత్కి వచ్చినటువంటి నిధులు సమానంగానే తీసుకోవడం జరిగింది ప్రతి గ్రామానికి ఎంతైతే నిధులు వచ్చాయో ఆ నిధుల ద్వారానే అభివృద్ధి చేయడం జరిగింది అండ్ ఈ అభివృద్ధి అనేది ఎంత మేరకు చేశారంటే మాత్రం ఇప్పుడు ఒకటండి ఒకసారి గెలిచేంతవరకు సరే ఎవరమైనా గెలవడం కోసం అని చెప్పేసి ఇంత కొంత కొంత ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ప్రజెంట్గా ఉన్నాయి కానీ గెలిచిన తర్వాత ఏం చేస్తారు అంటే గెలిచిన తర్వాత కూడా సొంత డబ్బులు పెట్టి డెవలప్మెంట్ చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయరు అదే రకంగా మేము కూడా చేయలేము కాకుంటే మాకు సాధ్యమైనంత వరకు చిన్న చితిగా ఏదైనా ఉంటే మాతో తోచిన సహాయమే కానీ లేకుంటే ఏదైనా చేసుకుంటూ ప్రస్తుతానికి రాజకీయం నెట్టుకుంటూ వస్తామండి కాకుండా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎంపీటీసీ అనేది నన్ను అడిగితే అసలు రానున్న రోజుల్లో ఎంపీటీసీ అనేది అంటే పెట్టకపోవడం అనేది నేను అనుకుంటు బెటర్ అనుకుంటున్నాను మాకంటూ నిధులు లేవు నిధులు లేవు అసలు ఈ పదవిని రాజీనామా చేస్తామని కొందరు కొందరంటే ఇంకొందరి అండి ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయాలి సరే నిధుల నిధులు లేకుండా ఏ విధి అయినా సక్రమంగా జాగదండి ఇవాళ ఒక ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా ఏమనుకుంటారంటే సరే సర్పంచ్ అనుకుంటే గ్రామ స్థాయిలో తన ఒక గ్రామానికి లేదంటే చిన్న గ్రామాలైతే రెండు గ్రామాల వరకు సర్పంచ్ ఉండవచ్చు అలాంటి సర్పంచ్కి ఏంటంటే చెక్ పవర్ ఉంటుంది చెక్ పవర్ ఉంటుంది కాబట్టి తన గ్రామంలో ఏమైతే అవసరాలు ఉన్నాయి అవసరాలు అనేది ఒక అంటే గ్రామ సభ ద్వారా ఫస్ట్ ప్రపోజల్స్ తీసుకొని ప్రపోజల్స్ తీసుకున్న తర్వాత అవసరం మేరకు నిధులు ఉన్నదాన్ని పట్టుకొని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అండి కానీ సర్పంచ్ల పరిస్థితి ఆ రకంగా ఉన్నది కానీ ఎంపీటీసీలకు ఇక్కడ మేము అంటే ఏదైనా తీర్మానాలు చేసుకోవడానికి కానీ తీర్మానాలు చేసుకొని ఏదైనా డెవలప్మెంట్ చేద్దామంటే ఆ తీర్మానాలు చేసుకోవడానికి అవకాశం లేదు రెండోది వచ్చినటువంటి నిధులను వస్తున్నాయి సరే ఏదో ఒకటి గ్రామ అవసరాల మేరకు ఏదైనా పని చేద్దాము అంటే ఇప్పుడు చూసుకోండి మేము గెలిచి నుంచి వచ్చినటువంటి నిధులు అరాకూర అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెటీరియల్ కాస్ట్ అనేది పెరిగిపోయిందండి ఇప్పుడున్నటువంటి ఎస్టిమేషన్స్ అనేది ఇస్తున్న వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నది ఏంటంటే చాలా అంటే పాత ప్రైసెస్ ఏ ఉన్నాయో దాని ద్వారా ఎస్టిమేట్ చేస్తున్నారు ఇస్తున్నారు అండ్ ఇప్పుడు ఒక సీసీ రోడ్ కనుక తీసుకుంటే ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్కి హండ్రెడ్ మీటర్స్ పోయాలి అనుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అవుతుంది మేము గెలిచినప్పటి నుంచి వచ్చినటువంటి నిధులు ఆ మాత్రం కూడా లేవు అలాంటప్పుడు మేము ఒక హండ్రెడ్ మీటర్స్ సిసి రోడ్ పోయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉన్నది ఏం చేస్తున్నామంటే ఓ వచ్చిన నిధులు కూడా ఏం ఏదో ఒకటి చేయాలి కాబట్టి చిన్న స్థాయిలో అంటే ఇప్పుడు మేము ఉన్నటువంటి ఈ మూడు గ్రామాలలో ఒక లైట్ అక్కడ ఒక లైట్ అని చెప్పేసి మూడు గ్రామాల్లో కనీసం లైట్ అంటే ఒక లక్ష రూపాయల వేయంతో ఒక లైట్ అంటే వేస్తాం అంటే సరే వేసిండు చేసిండు అని చూపించుకోవడానికే తప్ప ఎంపీటీసీ చేయాలి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి అనే ఆశ ప్రజలకు లే లేకుండా పోయింది అండ్ గెలిచిన తర్వాత చేద్దాము అంటే కూడా మాకు నిధులు లేకుండా నిధుల కొరతతో చాలా ఇబ్బంది పడవుతుందండి అట్లాంటప్పుడు ఈ వ్యవస్థని రద్దు చేస్తే ఏదైనా గెలిచిన వారికి కూడా అంటే ఈ భంగపాటు అనేది ఉండదు సార్ ఎంపీటీసీగా ఇప్పుడు కొన్ని సఫర్ అయితే అవుతున్నారు అండ్ ఈ ఎంపీటీసీ వ్యవస్థని అంటే పదవి గెలిచిన తర్వాత ఓన్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఎంపీ ఎలక్షన్స్ కి మాత్రమే అప్పటికి పెద్దపీట వేస్తున్నారు లేకపోతే మా ఎంపీటీసీ పట్టించుకున్న పాపన పోలేదు అన్నారు సో దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు అవునండి ఇది మాత్రం మేము కూడా ఒప్పుకుంటాం ఎందుకంటే ఎంపీటీసీ అనేది అంటే ఇప్పుడు కూడా అది అంటే ప్రధానంగా ప్రతిపక్షం అనేది గతంలో లేకుండా ఎమ్మెల్సీ అనేది కూడా చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొంత మేరకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గతంలో చూసుకుంటే బీజేపీ గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు బలపడింది కాబట్టి అంటే ఏ ప్లేస్లో అయినా కూడా పోటీ అనేది పెరిగిపోయింది ఆ రకంగా చూసుకుంటే మా ఎంపీటీసీల పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే ఉందండి ఎందుకంటే నిధులు లేవు ఉన్నటువంటి ఇప్పుడు నిధులు వస్తుంది కదండి ఫండ్ లేదు కాబట్టి మేము ఏదైనా వర్కులు చేయలేకపోతున్నాం అది ప్రజలకు కూడా తెలుసు కాకుంటే ఇవాళ మళ్ళీ అదే ప్రజలు ఏమంటారు అంటే అదే గెలిచిన తర్వాత ఏం అంటే వాళ్ళకి ఏదో కొంత హోప్స్ ఉంటుంది వాళ్ళ హోప్స్ మనం రీచ్ కాలేకపోతాం చేస్తాడు ఏదో చేస్తాడు అనుకున్న టైంలో నిధులు లేకుండా మేము ఏం చేయలేకపోతే కూడా వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు ప్రజలు కూడా కాకుంటే దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా నిధులు కొరత నేనండి ఎంపీటీస్లకు కూడా నిధులు అనేది కరెక్ట్గా అంటే ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి నిధులు ఇప్పుడు ఫోర్టీన్త్ ఫైనాన్సే కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్సే కానీ ఈ ఎంజెన్ఆర్ఐ చేసే నిధులు ఎంజెన్ఆర్ఐ చేసే నిధులు అనేది గతంలో ఎంపీటీసీల పరిధిలో కూడా ఉండేదండి ఆ టైంలో ఏంటంటే ఏదైనా వర్కులు చేయాలనుకుంటే ప్రపోజల్స్ పెట్టుకొని గ్రామం అంటే గ్రామంలోనే తీర్మానాలు చేసుకొని ఆ నిధులు ఎంపీటీసీలు వర్కులు చేసుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎంజిఎన్ఆర్ఐ చేసిన నిధులు కూడా ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిధులు అనేది వస్తున్నాయి కాకుంటే అవన్నీ నిధులన్నీ మళ్లించడం జరుగుతుంది మాకు వర్కులు కావాలనుకుంటే ఇట్లా అండి ఒక ఎంపీ గారికో లేకపోతే ఇంకోవర్కో మినిస్టర్కో ఎవరికోరికి ఒక రిక్వెస్ట్ ఇచ్చి మా గ్రామాలలో అభివృద్ధి కోసం మాకు ఫండ్స్ కొంచెం పెట్టించండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా రికమెండ్ చేసుకొని కలెక్టర్ ద్వారా మేము తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అది కూడా మీరు ఇందాక అన్నారు కదండి అధికార పార్టీలు ఉంటేనే పనులు జరుగుతాయి సరే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలకు ఇప్పటివరకు కూడా ఎవరేం పెట్టుకోలేదు అండ్ అట్లాంటి వర్కులు కూడా ఏం చేయలేదు కానీ గత సంవత్సరం కూడా మేము ఏం చేసామంటే కొన్ని నిధులు సుమారుగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటు అటువంటి ఎంపీ గారి ద్వారా మేము రికమెండేషన్ చేసుకొని వర్కులు స్టార్ట్ చేసుకుందాం అనుకున్న నిధులు వచ్చేసి రెండు కోట్ల ఐదు లక్షలు అండి రెండు కోట్ల ఐదు లక్షలు మన రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం అని చెప్పేసి ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా కలెక్టర్ గారికి ఎంపీ గారు ప్రపోజల్స్ పెట్టారు కానీ అప్పటి ఈ ప్రపోజల్స్ పెట్టినప్పటికీ లైన్ ఎస్టిమేషన్ వేసారు ఏఈ గారు వచ్చారు ఆ వర్క్లు అవసరమేనా లేదంటే ఆ వర్క్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది లైన్ ఎస్టిమేషన్ వేసి కూడా వాళ్ళు కలెక్టర్ గారికి పంపడం జరిగింది కలెక్టర్ నుంచి పిఆర్ కమిషనర్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ప్రపోజల్స్ పెట్టిన తర్వాత కలెక్టర్ అంటే కొంత పొలిటికల్ ప్రెషర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి పిఆర్ కమిషనర్ గారికి ప్రెజర్ పెట్టి ఏవైతే ఎంపీ గారు పంపించినటువంటి వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అనేది ఇవాళ ఈ వర్క్స్ వస్తే ఎవరికి అండి బీజేపీ వాళ్ళు అనే పేరు వస్తుందని ఒకటే తోటి ఈ వర్క్స్కి సంబంధించి ప్రోసెసింగ్స్ ఇష్యూ చేయలేదు అండ్ సరే ఇప్పుడు లాస్ట్ టైం చేయలేదు మరి అన్న ఇస్తారా చేస్తారా అనే ఉద్దేశంగా మళ్ళీ ఈసారి కూడా అండి ఈ ఇయర్లో కూడా ఒక సుమారుగా తొమ్మిది లక్షల పైన సిరిసిల్ల జిల్లాకి సంబంధించి ఒక తొమ్మిది తొమ్మిది కోట్ల నిధులను తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు లక్షల నిధులని ప్రపోజల్స్గా ఈసారి కూడా పంపిస్తున్నామండి మరి ఈసారి కూడా వీళ్ళు ఇదే పొలిటికల్ ప్రెజర్గా ఆల్రెడీ త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పటికీ ప్రొసీడింగ్స్ ఇలానే ఉన్నాయి పెండింగ్ లో అంటే మరి నెక్స్ట్ ఈ వీటి మీద హోప్స్ పెట్టుకోవచ్చు అనుకోవచ్చు మీరు దాదాపు ఈసారి మాత్రం ఇవ్వకుంటే ఇంకా మేము పెద్ద స్థాయిలో తిరగబడతామండి ఎందుకంటే ఇలా గతంలో కూడా మేము ఉన్నటువంటి ఈ మూడు గ్రామాలకు పెట్టుకున్నటువంటి వర్క్స్ రాలేదు ఈ మూడు గ్రామాలకు కూడా మేము చెప్తున్నాం మేము ప్రపోజల్స్ పంపిస్తున్నాం బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ మాకు మాత్రం ప్రొసీడింగ్స్ ఇవ్వట్లేదు వర్క్స్ జరగనివ్వట్లేదు ఎందుకు అంటే ఇదొకటే కారణం అని చెప్పి కూడా మేము కూడా ప్రజలకు చెప్పాము ఇప్పుడు రానున్న రోజుల్లో కనుక ఈ వర్క్ కనుక మాకు ప్ర అంటే ప్రోసెసింగ్స్ ఇస్తే ప్రోసెసింగ్స్ ఇస్తే మేము వర్క్ చేసుకుంటామండి ప్రోసిడింగ్స్ ఇవ్వకుండా వర్కులు చేయకుండా చేయమంటే మేము ఏ రకంగా చేస్తాం ఇవాళ మేము ప్రొసిడింగ్స్ ఇస్తే మనకు వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చినట్టు వర్క్ చేసుకోనికి తర్వాత ఫండ్ అనేది మెల్లగా వచ్చినా పర్లేదు కానీ పనులే చేయకుండా అసలు మనకు ప్రోసిడింగ్స్ ఇవ్వకపోయిన మేము ఏ రకంగా చేస్తామండి ఈసారి కనుక ఇవ్వకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మేము పెద్ద సంఖ్యలో కలెక్టర్ గారిని కానీ మనల్ని మనకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మేము పంపిందాన్ని పంపిస్తున్నారు యథావిధంగా అంటే దాన్ని తీసేసి డస్ట్బిన్లో పడేస్తున్నారు తప్ప మాకు ప్రోజింగ్స్ ఇవ్వట్లేదు ఈసారి ఇవ్వకుంటే మాత్రం కలెక్టర్నే కానీ ఎక్కడికక్కడ అడ్డుకుంటాం అండ్ మినిస్టర్ గారిని కూడా ఎందుకంటే అభివృద్ధి ఎలా అనేది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే మరి సెంట్రల్ ఫండ్స్ అయితే బీజేపీ మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చింది ఏమీ లేదు మరి గ్రామ స్థాయిలో మేమే వర్క్ చేస్తున్నాము ఇన్ని వేల కోట్ల నిధులని రిలీజ్ చేస్తున్నాము ఎక్కడికక్కడ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి అంటారు ఇప్పుడు ఒకటండి కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు వాళ్ళు పెడుతున్నటువంటి బడ్జెట్ అనేది ఇవాళ చూసుకుంటే కనుక గతంలో ఇవాళ మనం తెలంగాణలో మేము తెలంగాణ వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి చేసినామని చెప్తున్నారు ఇవాళ కేంద్రం ఇస్తున్నటువంటి నిధులతో ఆర్ రోడ్సే కానీ ఇప్పుడు వాళ్ళు ఆర్ వాళ్ళు నిర్వహి అంటే వేస్తున్నటువంటి రోడ్స్ అది అభివృద్ధి కింద మనకు కనిపిస్తుంది అండ్ గతంలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి భద్రతా విషయంలో చూసుకుంటే కేంద్రం నిధులు కేటాయిస్తుంది దానికి తగ్గట్టుగా గతంలో ప్రపంచ దేశాలతో మన దేశం కొంత ఒదిగి ఉండే కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ప్రపంచ దేశాలతో ఎదుర్కొని పోరాడే విధంగా అండ్ భారత్ను చూస్తే పక్క దేశాలు భయపడే స్థితికి మోదీ ప్రభుత్వం తీసుకొని వచ్చిందండి ఇది ఆ విషయం తనను ఆ విధంగా చేస్తున్నాడనే విషయంగానే రెండోసారి కూడా ఇలా ఫుల్ మెజారిటీతో ప్రజలు గెలిపించి తనకు అధికారం ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ తెలంగాణ అనే దాన్ని మనం కోరుకొని ఇంతమంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది కానీ అందరు కలిసి తెలంగాణ కోసం కొట్లాడి ఇలా తెలంగాణ తీసుకొచ్చుకుంది మూడు అంశాల కోసం అండి ఒకటి వచ్చేసి నీళ్లు నిధులు నియమకాలు ఇలా నీళ్ళు నేను ప్రాజెక్టులు కడుతున్నా అంటున్నాడు అండి ప్రాజెక్టులు కడుతున్నాడు ఈ ప్రాజెక్టులు కట్టడం విషయం కాదండి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ప్రజలకు ఎంత మేర ఉపయోగపడుతున్నాయి ప్రజలకు ఎంత మేర ఉపయోగపడుతున్నాయి అనేది ఈ కాళేశ్వరం నీళ్ళు అనేది ఇప్పటి వరకు అంటే ఇరిగేషన్ సిస్టమ్ని ఇంకొంచెం డెవలప్ చేసి అంటే గతంలో కెనాల్ అండి ఇక్కడెక్కడో మనకు మనకు అప్పర్ అని నిర్మలా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి దాదాపుగా సుమారుగా ఇక్కడ సారంపల్లి వరకు కూడా అక్కడ కట్టేటువంటి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అనేది కెనాల్ ద్వారా వచ్చి పంట పొలాలకు ఉపయోగపడేది మరి ఇప్పుడు ఈ కెనాల్ సిస్టమ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారండి వర్కులు చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్తున్నారు చూసుకుంటే ఈ పంట పొలాలకి నీటి సాగునీరు చాలా అవసరం మనకి దగ్గరగా చూసుకుంటే బెజ్జంకి సంబంధించిన పంట పొలాలలో చాలేశ్వరం ప్రాజెక్ట్ వాటర్ వచ్చి ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇవాళ ఒకటండి అంటే ఒకటండి ఇవాళ నేను చెప్తున్నాను ఇలా మనం లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టి వేల కోట్ల కరెంటు బిల్లు కడితే ఇవాళ ఇక్కడ వస్తున్నటువంటి ధాన్యం అనేది అంతకన్నా పదింతలు ఉన్నప్పుడు మనం దానికి ఒక ఫలితం అనేది అనుకోవచ్చు అండి ఇవాళ మనం అంటే ఒకటి సామెత కూడా ఉందండి కోడి బారణ మసాలా అంటారు కోడి బారణ మసాలా అంటే మీకైతే తెలుసు కదండి కోడి తీసుకొచ్చి దానికి మార బా ఒక బారణ ఖర్చే విధంగా అంటే డబ్బులు పెట్టి దాన్ని చేసుకోవడం అనడానికి ఈ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక నిదర్శనం ఎందుకంటే ఈరోజు రివర్స్ పంపింగ్ సిస్టమ్ బాహుబలి మోటార్స్ని పెట్టారు మొన్న చూసుకుంటే కొంచెం అతివృష్టి కొంచెం ఎక్కువ వర్షాలు పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి మోటార్లు అనేది మునిగిపోవడం జరిగింది ఇవాళ మళ్ళీ అవి ఇంకా రిపేర్ స్థాయిలోనే ఉన్నాయి అండ్ సరే ఇప్పుడు మీరు ఇన్నిసార్లు అంటే రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టులకి నీళ్ళు తీసుకొస్తున్నారు మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత అవి ఎండాకాలంలో సాకు పంపించాలి అసలు కెనాల్ అనేది ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కాలేదు ఏ రకంగా చెప్తున్నారండి అంటే కెనాల్ పూర్తి కాకుండానే కెనాల్ సిస్టమ్ ద్వారా పంట పొలాలకు నీరు వస్తున్నది పంట పొలాలు గతంలో కన్నా పండుతున్నాయంటే పండుతున్నాయండి దానికి కారణం కాళేశ్వరం నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానైతే కాదు ఎందుకంటే మునుపున్న దానికన్నా మునుపు బాయిలపైన ఆధారపడేటువంటి ఇక్కడ తెలంగాణ జనం ఇప్పుడు ఏంటంటే బోర్లపైన ఆధారపడుతున్నారు బోర్లు అంటే లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసి ఆ బోర్ల ద్వారా పంట సాగు పెంచుకున్నారు అండ్ ప్రాజెక్టులు పొంగి పొల్లడమే కానీ మనం కూడా చూసుకుంటున్నాం మునుపున్నటువంటి వర్షం కన్నా ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాని ద్వారా వర్షాల ద్వారానే పంటలు పండుతున్నాయండి దాదాపు సెవెంటీ పర్సెంట్ వర్షాలు అండ్ రెండు థర్టీ పర్సెంట్ వచ్చేసి బోర్లు కానీ వాటి ద్వారా పంటలు అనేది ముందు ఎక్కువ మరి ఇప్పుడు రైతుల విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి రైతు బంధు మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే అసలు ఈ రైతు బంధు గురించి తీసుకుంటే ఎక్కువ ఎకరాలు ఉన్న భూస్వామికి ఎందుకు వెళ్తున్నాయి అదే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఇస్తే ఈ చిన్న కారు మేలు జరుగుద్ది అనే మనకి క్వశ్చన్స్ అయితే రేస్ అవుతుంది అవునండి దీని గురించి మీ ఒపీనియన్ ఇప్పుడు ఒకటండి రైతు బంధు ఇస్తున్నారండి సరే దీన్ని మేము ఒప్పుకుంటాము దాన్ని అంటే ఎందు ఏ రకంగా ఇస్తున్నాడని నేను తర్వాత చెప్తాను కాకుంటే ఇస్తున్న దాని దాని గురించి ఒప్పుకుంటానండి ఒక చిన్న చిన్న రైతు సన్నకారు రైతుకి ఇస్తున్నారు ఒక ఐదు ఎకరాలు ఉన్న వరకు అంటే ఒప్పుకోవచ్చు కానీ యాభై నుంచి వందల ఎకరాలు వేలు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ రైతుబంద్ ఇస్తూ అంటే ఉన్నవాడిని ఇంకా ధనవంతుని చేస్తున్నాడు ఇప్పుడు ఇదే మీరు రైతుబందీకి చేస్తున్నారండి గిట్టుబాటు ధర పెట్టండి ఎవరైతే చేసుకున్నారో ఒక రైతే కానీ లేదంటే కౌలుదారే కానీ కౌలుదారికి నువ్వు గిట్టుదారు గిట్టుబాటు ధర కనుక పెంచితే ఒక్కొక్క క్వింటల్ పైన నువ్వు వంద పెంచుతావా రెండు వందలు పెంచుతావా ఇలా డబ్బులు ఇవ్వకుండా అలా పెంచేస్తే కష్టపడినటువంటి తనకు లాభం జరుగుతుంది అట్లా కాకుండా ఉన్నటువంటి ఆ మళ్ళీ వేలాది కోట్లు ఇచ్చుకుంటూ నేను చేస్తున్నా అంటే ఇది అనేది ఒప్పుకోలేం రెండవది ఒకటి గతంలో అంటే మునుపు ఎప్పుడైనా కూడా అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ట్రాక్టర్స్ ఉంటే కనుక ఉన్నటువంటి వాళ్ళే కానీ మేం గతంలో కూడా అండ్ ఒక వడ్లు ఆరగొచ్చుకోవడానికి అని చెప్పేసి పరదాలని లేకపోతే ఒకవేళ మనం కూరగాయల చెట్లే కానీ ఏదైనా అంటే మనం పెట్టుకుంటే కనుక దానికి సంబంధించి ఈ లిఫ్ట్ కోసం అని చెప్పేసి స్ప్రింక్లర్లని అని ఉంటాయండి స్ప్రింక్లర్లే కానీ లేకపోతే అంటే చాలా సబ్సిడీస్ ఇవాళ పైన కూడా సబ్సిడీస్ వస్తుండే ఇవాళ కల్టివేటర్స్ అని కేజువీల్స్ అని అంటే ఒక ఇంప్లూమెంట్స్ కూడా వస్తుండే ఇవాళ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా అండి ఇవాళ వేల కో అంటే వేల కోట్లు కేంద్రం దానికోసం అని చెప్పేసి ప్రతి రాష్ట్రానికి బడ్జెట్ కేటాయిస్తుంది ఆ వచ్చినటువంటి నిధుల్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందకుండా నిధులు డైవర్ట్ చేసి అంటే వాటిని ఉన్నటువంటి పక్కదారి పట్టించి ఆ నిధులను ఇంకో పేరు పెట్టి ఇస్తూ నేను ఇస్తున్నా అని చెప్పుకోవడానికి సొంత డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే ఇవాళ రైతు బంధుకి అయినా కానీ అదే స్కి అంటే రైతు బంధు కానివ్వండి ఇవాళ దళిత బంధు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు దళిత బంధు ఎంతమందికి ఇచ్చారండి ఇవాళ అంటే మేము ఇక్కడ ఉన్నటువంటి తంగన్పల్లి మండల్లో అంటే ఒకటి నుంచి రెండు యూనిట్లు అని చెప్పి ప్రకటన గతంలో ఇచ్చారు అండ్ ఇప్పుడు ఆ సంఖ్య ఎంత ఉందనేది కూడా బయటకు ఇంకా పూర్తిగా ఏం తెలియదు కానీ ఒక మండల్లో ఒకరికి లేదా మండల్లో పది మందికి మండల్లో వంద మందికి కాదు ఇలా ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా ఎస్సీ కార్పొరేషన్కి అర్హులైనటువంటి వ్యక్తులు దాదాపుగా ఒక్కొక్క గ్రామానికి యాభై నుంచి పదుల నుంచి పదుల సంఖ్యలో యాభై సంఖ్యలో ఉన్నారు ఒక మండలే కానీ ఒక జిల్లాలో కానీ ఒక రాష్ట్రంలో తీసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ను కేటాయించి ఇవ్వు ఎందుకంటే ఈ గత ఎనిమిది అంటే వీళ్ళ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి ఎస్సీ కార్పొరేషన్ నిధులే కానీ వాళ్ళ బీసీ కార్పొరేషన్ నిధులే కానీ గతంలో ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా ట్రాక్టర్లే కానీ తీసుకొచ్చుకొని వాళ్ళ ఉపాధి పొందేది కార్లే కానీ తీసుకొచ్చుకొని ఉపాధి పొందేది ఇంకట్లా కాదు అనుకుంటే హెవీ వెహికల్స్ కూడా తీసుకొచ్చుకొని సబ్సిడీ వాళ్ళు ద్వారా వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు ఏంటంటే దాని జీవనోపాధిగా వాడుకునేది ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ పైన ఇప్పుడు అంటే మనం ఒక్కసారి కనుక మీరు తెలుసుకోండి గతంలో సంవత్సరానికి ఒకసారి రావాల్సినటువంటి కార్పొరేషన్ నిధులు ఇప్పుడు మాయమైపోయినాయి ఏళ్ల తరబడి కార్పొరేషన్ ఉన్నాయండి ఏదో నామ మాత్రంగా మొక్కుబడిగా ఉన్నాయి ఇస్తున్నామంటే ఇస్తున్నాము ప్రపోజల్స్ పెట్టుకున్న వాళ్ళని ఇవ్వట్లేదండి ఇస్తున్నారు అని అనుకోవడం తప్ప అంటే చెప్పుకోవడం తప్ప ఎక్కడ ఇవ్వట్లేదు ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిధులు విధంగా ఉన్నది బీసీ కార్పొరేషన్ నిధులు అదే ఉన్నది ఇంకా ఒకటి మాత్రం అయితే సక్రమంగా ఇస్తున్నారండి మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఏదైతే ఉన్నదో ఇవాళ మైనార్టీగా ఉన్నటువంటి వాళ్ళ జనాభా ప్రతిపాదకను ఇప్పుడు మొన్న పెట్టినటువంటి బడ్జెట్ చూడండి దాదాపుగా బీసీ కార్పొరేషన్ కోసం అని చెప్పేసి ఒక ఐదు వేల కోట్లేము పెట్టినట్టు ఉన్నాడండి రెండు వేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు మైనార్టీలకు కేటాయించాడు మళ్ళీ అది కాకుండా షాదీ ముబారక్ అని చెప్పేసి దానికి ఒక ఐదు వందల కోట్లు సంథింగ్ ఏదో పెట్టాడండి సరే కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి మిగతా ప్రజలకి కూడా ఇస్తున్నాడు ఆ విషయంలో మేమే మాట్లాడలేము కాకుంటే వాళ్ళ ఉన్నటువంటి జనాభా తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళకు మాత్రం నిధులు ఎక్కువ కేటాయించడం వాళ్ళకు పెద్దపీట వేయడం అనేది సరైనది కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ దేశంలో చూసుకుంటే కనుక బీసీ వర్గం అనేది ఎక్కువ ఉన్నది వారి కోసం అని చెప్పేసి నిధులు ఎక్కువ కేటాయించితే ఇంకా బాగుండేది ఉన్న ఎంపీటీసీ వ్యవస్థ గురించి అంటే అసలు ప్రతి ఎంపీటీసీ మేము గెలిచినా కానీ ఈవెన్ వార్డు మెంబర్ ఉన్న వాల్యూ కూడా మాకు ఇవ్వడం లేదు గ్రామ పంచాయతీలో మాకంటూ ఒక సీట్ లేదు సర్పంచ్కున్న వాల్యూ మార్చడం లేదు పదవీలో ఉన్నా కానీ పవర్స్ ఇవ్వడం లేదు అంటారు సో యాజ్ ఎంపీటీసీ సరికి ఓన్లీ సర్పంచే ఈ గ్రామానికి కింగ్లా వ్యవహరిస్తున్నారు మరి రెండు ఊర్లకు గెలిచిన ఎంపీటీసీ మరి ఏమీ లేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇలా ఒక సీఎం తర్వాత గ్రామానికి వచ్చేసి తీసుకుంటే సర్పంచ్ అనేది ఒక కింగ్ అండి దాన్ని మనం ఏం తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే ఒక గ్రామానికి తన బాస్ ఒక సీఎం వచ్చినప్పటికీ కూడా తన గుర్తింపు అనేది సర్పంచ్కి ఉండాల్సిందే అది ఉంటుంది కూడా దానిలో అంటే సర్పంచ్ గ్రామ పంచాయతీలో మనకు విలువ లేదు అంటే విలువ అనేది ప్రజల నుంచి రావాల్సిందండి మనం చేసేటువంటి పనులతో వస్తుంది అంతేగాని సర్పంచ్కి చేరు ఉంటేనో లేకపోతే ఇంకేది ఉంటేనే హుదా అనేది రాదు ఇప్పుడు సర్పంచ్గా ఉండి వాళ్ళు ప్రజలను సక్రమంగా నిర్వర్తించకుంటే సర్పంచ్లకు కూడా విలువ లేదు కాకుంటే అధికారకంగా చూసుకుంటే మాత్రం సర్పంచ్ అనేది ఒక గ్రామస్థాయిలో తను మొదటి పౌరుడు తనకు ఆ విలువ అనేది ఉంటుంది మరి భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోక్ష అధ్యక్షులుగా అసలు ఎలా ఎన్నికయ్యారు అంటే మీరు ఇక్కడ ఏమైనా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఏమైనా వర్క్స్ చేయడం కానీ ఇక్కడ గ్రామ ప్రజలకి అంటే సపోర్టింగ్ పార్టీని ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ముందుకు తీసుకెళ్లడం కానీ జరుగుతుందంటారు ప్రస్తుతానికి అయితే చేస్తున్నామండి ఎందుకంటే నేను గెలిచిన తర్వాత వెంటనే అయితే ఇవ్వలేదు నేను గెలిచిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత నాకు యువ మోర్చా ఇవ్వడం జరిగింది దానికన్నా ముందు నుంచి కూడా ఈ గ్రామంలో ఎప్పుడైతే విద్యాసాగర్ రావు గారు ఎంపీగా కంటెస్ట్ చేశాడో ఓడిపోయిన టైంలో అండ్ దానికన్నా ఒకసారి గెలిచిన టైంలో కూడా తన కోసం ఇక్కడ వర్క్ చేశాము అది పార్టీలో కూడా ఉన్నటువంటి కొంతమంది నాయకులకు తెలుసు సో మనం పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి బీఫామ్ కూడా బీజేపీ తరఫున బీఫామ్ ఇచ్చారు బీఫామ్ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత కూడా యాక్టివిటీస్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బూత్ స్థాయిలో ఉన్నటువంటి బూత్ కమిటీలే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అంటే మెంబర్షిప్పే కానీ అంటే ఉన్నటువంటి ప్రజలను బీజేపీలో భాగస్వాములు చేయడం కోసం అని చెప్పి మెంబర్షిప్స్ కూడా చేయడం జరిగింది అంటే పార్టీకి కష్టపడతాడని ఒక నమ్మకం వచ్చిన తర్వాతనే మాకు యువమోర్చా అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రం నుంచి అంటే ఏదైతే సమస్యల మీద యువమోర్చ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక కీలకమైన విభాగం అండి ఎందుకంటే ఏది చేయాలనుకున్నా కూడా ఇప్పుడు పార్టీ కన్నా యువమోర్చా వాళ్ళతో ఎక్కువ చేపిస్తారు అంటే ఇలా ప్రజా సమస్యలు తీసుకున్న ఇలా ఈ విద్యార్థుల సమస్యలు తీసుకున్న ఏబీపీ ఏదైతే చేస్తుందో ఏబీవితో సహా అంటే మా అదో కూడా ఒక మా బీజేపీలో ఒక విభాగం అయినప్పటికీ యువమోర్చాతో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇలా నిరు నిరుద్యోగుల పట్లనే కానీ టీచర్స్ పట్లనే కానీ ఏదైనా ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని ఖండించడం కోసం అని చెప్పేసి లేదంటే ప్రజలకు దాని మీద అవగాహన తీసుకురావడం కోసం అని చెప్పేసి యువ మోర్చా భాగస్వాములు చేసి చెప్పిస్తుందండి దానికి మేము బాధ్యత ఇప్పటివరకు అయితే నిర్వర్తిస్తున్నాం మరి మీరు మెసేజ్ ఏంటి సార్ అంటే యువకులు రాజకీయాల్లోకి రావాలి అంటే కొంచెం అప్ ఉంటున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో పాలిటిక్స్ కి మనకు అనుకుంటున్నారు చదువుకున్న యువత కూడా కానీ చదువుకున్న యువత వస్తేనే రాజకీయాల్లో కొంచెం పెనుమార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి మరి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కి రాజకీయ పదవులు ఇచ్చినా కానీ వాళ్ళు క్వశ్చన్ చేసే రైట్స్ వాళ్ళకి రావడం లేదు చేయాలి అన్న ఆలోచన థాట్స్ రావట్లేదు సో యువతకి మీరు ఒకటండి ఇప్పుడైతే నన్ను తెలిసినటువంటి అంటే ఇప్పటివరకు మనం తెలుసు చూసుకుంటే కనుక గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను బొంద పెట్టి ఇలా బీజేపీని గెలిపించారంటే దీనికి ముఖ్యంగా కారణం వచ్చేసి యువకులే అండి ఎందుకంటే ఈ సుమారుగా స్వతంత్రం వచ్చినట్టు నుంచి ఇప్పటి వరకు యాభై పది సంవత్సరాలకు పైన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పూర్తిగా గ్రామ స్థాయిలో నుంచి మొదలుకొని పూర్తిగా పేరుకుపోయిన ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో చూసుకుంటే ఎక్కువ ఉండే ఇవాళ ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఇవాళ యువత అనేది చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు దాని మీద అవగాహన రాజకీయం పట్ల కూడా కొంత అవగాహన పెంచుకొని వాళ్ళు ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా చేయడం ద్వారా కూడా ఇలా బీజేపీ అనేది రెండు సార్లు అధికారంలో ఇచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత రెండు సార్లు దానికి తగ్గట్టుగానే భారతదేశ అభివృద్ధి కోసం అని చెప్పి బీజేపీ కష్టపడింది కాబట్టి ఇప్పటికీ కూడా మిగతా రాష్ట్రాలలో కూడా బీజేపీని రావాలి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కేంద్రంలో అండ్ రాష్ట్రంలో రెండు చోట్ల బీజేపీ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో చూసుకుంటే ఇప్పుడు మనం ఎక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజాం వారసుడు అయినటువంటి మన కేసీఆర్ గారు తీసుకు కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మనం చూస్తే మనకు అర్థమైపోతుంది కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు అంటే ఎవరికో బిడ్డ బిడ్డను మా బిడ్డ అని చెప్పేసి అంటారని చెప్పి కేసీఆర్ అన్నాడు కాకుంటే అంటే చెప్పుకుంటారనడంలో మెయిన్గా ఇట్లా చెప్పుకునే వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు ఇలా కేంద్రం ఇస్తున్నటువంటి ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులను ఎన్జిఎన్ఆర్ఈజిఎస్ నిధులను తప్పుదారి పట్టించుకుంటూ నేను నిధులు ఇస్తున్నానని చెప్పి సొంత డబ్బా కొట్టుకోవడమే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరం ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోకుండా ఎలా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ఏంటంటే యువకులు అప్పుడు కూడా యువకులు ఎందుకంటే వాళ్ళ ఆశయాల అంటే వాళ్ళ ఏంటి ఉద్యోగం సంపాదించుకోవాలి ఉద్యోగం చేసుకొని కుటుంబాన్ని పోషించాలి అనే దానికోసం ఉద్యోగుల కోసం అప్పుడు ఆంధ్ర వాళ్ళ ద్వారా ఆంధ్ర వాళ్ళు ఉన్న సమయంలో ఉద్యోగాలనే అక్కడికి అక్కడికే అవకాశాలు వాళ్ళకే వెళ్ళిపోతున్నాయని మనకు అవకాశాలు వస్తాయని చెప్పాడు ఇలా మనం చూసుకుంటే కనుక సుమారుగా గ్రూప్ వన్ ఉద్యోగం అనేది గతంలో అప్పుడెప్పుడో రెండు వేల పదకొండులో వచ్చింది నోటిఫికేషన్ అంటే ఇప్పటి వరకు నోటిఫికేషన్ దిక్కే లేదు రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో రిక్రూట్మెంట్ చేశారు అంటే ఎప్పుడు వస్తుంది అంటే ఏళ్ళ తరబడి అంటే చదువుకొని వాళ్ళ స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏజ్ అనేది కొంతవరకే లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ అయిపోయేంత వరకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేక వస్తుందేమో అని ఆశ కొద్ది ఇన్స్టిట్యూషన్స్ చుట్టూ తిరిగి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని వాళ్ళు ఏంటంటే ఆ ఉద్యోగం అనేది అంటే కళలెక్కే ఉండి మళ్ళీ ప్రైవేట్కి ఏదో చిన్న జాబులు చేసుకుంటూ సెటిల్ అవుతున్నారు అంటే ఇట్లాంటిది ఎలా మనం తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళు అనేది ప్రాజెక్టుల పేరు మీద దోసుకోవడానికి తప్ప ప్రజలకు వణికిచ్చే విధంగా లేదు ఇలా ఉద్యోగ అవకాశాలు అనేది కూడా ఇలా నోటిఫికేషన్లు సరిగా ఒక్కటి మాత్రం నోటిఫికేషన్లు ఇస్తున్నాడు అండి ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఇలా ఈ నేను తెలంగాణ ప్రజలు ఉరిగిచ్చి కొడతారనే ఉద్దేశంగా అధికారంలో మేము ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నంతసేపు మాకు ఈ పోలీస్ అనేది బలగం ఒక బందోబస్తు కోసం మాత్రం పనిచేస్తారనే ఉద్దేశంగా ఒక ఈ పోలీసు జాబ్స్ మాత్రం రిక్రూట్ చేస్తున్నాడండి అవి తప్ప మిగతా మీరు కూడా చూడండి ఏ నోటిఫికేషన్ సరిగా వచ్చాయి ఇలా టెట్ఏ ఇక్కడ పోయిందండి డిఎస్సి ఎక్కడ పోయింది ఇలా డిఎల్ డిగ్రీ లెక్చర్ ఏది ఇలా కా యూనివర్సిటీలకు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ ఎక్కడ ఉన్నారండి రిక్రూట్ చేశారా ఇప్పటివరకు మరి ఏంటి కాదండి ఇలా ప్రభుత్వ రంగాలన్నీ కావాల్సినటువంటిది రిక్రూట్మెంట్ ఇలా మేనిఫెస్టోలో ఇచ్చిన ఇలా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాల గురించి ప్రజలు అడగారండి ప్రజలకు కావాల్సినటువంటి ప్రాథమికంగా కావాల్సినటువంటి విద్యా వైద్యం ఇలా విద్యను ఎక్కడ పట్టించుకున్నాడు అంటే వైద్యం ఎక్కడ పట్టించుకున్నాడు ఇలా విద్య అనేది ఇలా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్స్ను కనుక చూసుకుంటే ఇలా నేను ఎల్కేజీ టు పీజీ వరకు నేను లేదంటే యూ కేజీ టూ పీజీ వరకు నేను మొత్తం పెడుతున్నా అన్నాడు కేజీ టూ పీజీ వరకు ఇప్పటి వరకు ఎన్ని అంటే స్కూల్స్ అనేది స్థాపించారండి రీసెంట్గా ఒకటి అది కూడా వేరే ఒక కంపెనీ వాళ్ళు వేరే ఒక కంపెనీ వాళ్ళు కట్టిస్తే దాన్ని మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి గంభీరావుపేటలో రీసెంట్ గా ఒకటి మంత్రి వర్యులు ఓపెన్ చేశారు అది కూడా మీరు ఒకసారి తెలుసుకోండి అది వేరే ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వారు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఇండియా తెలంగాణ రాష్ట్రంలో లేని ఓన్లీ ఇక్కడ మనకి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోనే పేటలోనే పీజీ టు కేసీఆర్ మనకి విద్యాలయ ఎక్కడ ఎక్కడా ఇక్కడే ఉంది అని చెప్పేసి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు మరి దీన్ని మీరు విమర్శించడానికి అంటే మీ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఈ గానే కొత్త ఇలా ఒకటండి ప్రజలంతా అంటే హ్యాపీగా ఉన్నారు కడుపు నిండా తింటున్నారు అని ఎవరో ఒక్కరు కడుపు తిని అందరు తింటున్నారు అంటే నడుస్తుంది అండి ఇలా మా తెలంగాణ రాష్ట్రంలో సరే మన సిరిసిల్ల జిల్లా కూడా ఒక నియోజకవర్గమేనండి తన రాజకుమారుడై తను కాన్స్టిటెన్సీని అభివృద్ధి చేసుకొని ఇంకొక మిగతా కాన్స్టివెన్సీలన్నీ అసలు పూర్తిగా ఏ అభివృద్ధి లేకుండా చేస్తాను అంటే దాన్ని మేమైతే ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒక రాజకీయ నాయకునిగా ఒక యువకునిగా ఒక సామాన్య ప్రజలుగా లే చూసుకున్నా కూడా దాన్ని ఒప్పుకోలేమండి ఎందుకంటే పార్సాలిటీ అనేది పనికిరాదు తెలంగాణ అనేది మొత్తం అభివృద్ధి జరిగినప్పుడు తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్తామండి ఒక ప్రాంతం ఇలా సిరిసిలానో లేకపోతే సిద్దిపేటను లేకపోతే గజ్వేలో ఈ మూడే కాదు తెలంగాణలో ఉన్నటువంటి కాన్స్టెన్సేలు నూట పంతొమ్మిదికి నూట పంతొమ్మిది కాన్స్టెన్సే అభివృద్ధి జరిగినప్పుడే దాన్ని మేము హర్షిస్తామండి ఖచ్చితంగా అలాంటి అభివృద్ధి జరిగినప్పుడు మేము కూడా చెప్తాము ఇందాక చూసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు బీజేపీ కానీ స్టేట్ లెవెల్లో చూసుకుంటే మనకి ఇంకా సీఎం క్యాండిడేట్నే అనౌన్స్ చేయలేదు ఇంకా ఈ పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలన్న ఎలక్షన్స్ ముందు మరి ఈ పార్టీలో ఉన్న అంటే సామాన్య కార్యకర్త కానీ ఈవెన్ పదవిలో ఉన్న వాళ్ళు కానీ ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నామంటారు కదా దీని గురించి మీ ఒపీనియన్ ఒకటండి అంటే ఇప్పుడు అంటే ఇది మా ఒక పార్టీ సిద్ధాంతం అండి పార్టీ సిద్ధాంతం ఏంటంటే ముందుగాలనే ఒక క్యాండిడేట్ తనని ప్రకటించడమే కానీ లేకపోతే ముందుగాలనే ఒక సీఎంఏ కానీ ఒక క్యాండిడేట్ అంటే ఎమ్మెల్యే అభ్యర్థి కానీ లేకపోతే ఇంకొక అభ్యర్థి అనేది ప్రకటించడం అనేది మా పార్టీ సిద్ధాంతం కాదు ఇవాళ అందరూ సామాన్య కార్యకర్తలే అక్కడ ప్రజాదరణ ఎవరికైతే లభిస్తుందో వారికి మాత్రమే క్యాండిడేట్గా ప్రకటిస్తారు ఒక సామాన్యుడు అయినప్పటికీ తనకు సీట్లు ఇవ్వడం అనేది మీరు గతంలోనే చూసుకున్నారు అంటే మన ఎక్కడికో తెలంగాణలో చూసుకుంటే ఇవాళ ఒక సామాన్య కార్యకర్తగా తనకు ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు తనకన్నా ఆర్థికంగా చాలా ఎక్కువ ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ వారు ఎవరికి ఇవ్వకుండా ఒక సామాన్య కార్యకర్తకు ఇవాళ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇచ్చారు కాబట్టి ఎందుకంటే తన పార్టీ కోసం పనిచేస్తాడు పార్టీని అభివృద్ధి అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం కోసం తనకు ఆ క్యాబిలిటీ ఉందని చెప్పి నమ్మిచ్చారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో క్యాండిడేట్ని ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకపోయినా ఎవరికి ఇచ్చినా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సమన్వయంతో అండ్ క్రమశిక్షణతో పనిచేసి ఎవరైతే క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తారో ఆ క్యాండిడేట్ కోసం పని చేస్తారనేది పార్టీకి నమ్మకం ఉందండి అది ప్రజలకు అవసరం లేదు ప్రజలకు ఒకటి ఏంటంటే తనకు పని చేస్తాడా పని చేయడా ఆ అభ్యర్థికి కరెక్ట్ ఇచ్చారా లేదా అని చూసుకుంటారు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో కూడా అట్లాంటి వ్యక్తులకు ఇచ్చింది కాబట్టి ఇలా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుందని మేము కోరు లేదండి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే పాలిటిక్స్ పాలిటిక్స్లో ఎవరు లేరు ఫస్ట్ టైం నేను కూడా రావడం నేను రావడం జరిగింది అది కూడా ఏంటంటే పార్టీ మీద ఉన్న అభిమానం రెండో అంటే ఈ పార్టీలో ఉండడానికి రెండోది ఇక్కడ రావడానికి అంటే ఒకటే ఒకనొక టైంలో మా అంటే రంగస్థల మూవీ ఉంది కదండి మా రా మా గ్రామంలో అంటే ఏ గ్రామానికైనా ఉండొచ్చు కానీ మా గ్రామంలో కూడా అదేలాంటి పరిస్థితే ఉండే అంటే రంగస్థల మూవీలో ఏ రకంగా అయితే ఒక నియంత ఒక గ్రామం మీద యజమాయిషి అంతా కూడా అదే రకంగా ఒకరు ఉండే ఇవాళ వాళ్ళనే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది ఉండొద్దు రాజకీయంలో ఉండి నలుగురికి అంటే సమానంగా ఉండాలి అందరికీ అవసరం ఉన్నదాన్ని కరెక్ట్గా చేయాలనే ఉద్దేశం ఆ సిద్ధాంతం అంటే ఆ సంకల్పంతో నేను రాజకీయంలోకి రావడం జరిగిందండి మరి మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ మనకి ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది ఇటు పార్టీ నాయకుల నుంచి ఊరి పెద్దల నుంచి సపోర్ట్ ఎలా తీసుకోగలిగారు అంటే ఎవరైనా మనకి సపోర్టింగ్ గా ఉన్నారు ఇక్కడ ఊరు పెద్ద వరకు అంటే అండి గతంలో వాళ్ళు కూడా మనల్ని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే అప్పటి వరకు ఒక యువకునిగా రాజకీయాలతో సంబంధం లేదు అన్నప్పుడు చాలా వరకు ఏ విధంగా ఉంటామంటే కొంచెం అంటే మనం ఈ రాజకీయం లేన సందర్భంలో ఒక విధంగా కంపల్సరీ ఉంటామండి యువకులు ఉన్నప్పుడు బాధ్యత ఉండదు కాబట్టి మనం మనకి ఇంకోరు చెప్పే పరిస్థితి ఉంటుంది కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత మాత్రం మనం ఇంకొకరికి చెప్పే పరిస్థితిలో ఉండాలి కాబట్టి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే పెద్దలు ఒప్పుకోకపోయినా కూడా అంటే కొంత వాళ్ళకు ఇష్టం లేకుండే కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు మాత్రం మమ్మల్ని నమ్మి చేశారండి ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మాతో కలిసి పెరిగిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఏ విధంగా ఉంటామనేది వాళ్ళ దగ్గర నుంచి చూశారు కాబట్టి వాళ్ళు మా మీద నమ్మకం ఉంచి వాళ్ళు మాతో పాటు కష్టపడి సపోర్ట్ చేసి మమ్మల్ని మా గెలుపుకి వాళ్ళు భాగస్వాములు అయ్యారు దాని తర్వాత గెలిచిన తర్వాత ఇప్పటి వరకు గెలిచేంత వరకు కొందరు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెప్పుతో అయితే ఉంటే మనం గెలుస్తామండి కానీ ఆ గెలిచిన తర్వాత మిగతా వారి మెప్పు కూడా పొందాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళ కోసం చేయాలి అదే విధంగా పని చేసుకుంటూ వాళ్ళ మెప్పు కూడా మనల్ని కూడా పొందుతున్నాం మరి నెక్స్ట్ హైయర్ కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఇప్పుడు ఎంబీటీసీగా మరి పదవి అంటే వన్ వన్ ఇయర్ ఉంటుంది సో మరి నెక్స్ట్ మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది హైయర్ పొజిషన్ ఇప్పుడు ఒకటండి ఇవాళ మనం అనుకున్నట్టుగానే అన్నీ జరగాలి అంటే కొన్ని జరగవు ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ అంటే మన ప్రజాస్వామ్యంలో అంటే ఏ దానికి పోవాలన్నా కూడా ఈ ఒక దానికి విధానంగా వెళ్ళాలి అనేది మనకు రిజర్వేషన్స్ అనేది కొన్ని ఉన్నాయి అండ్ ఇప్పుడు రేపటి రోజున నేను అనుకుంటానండి రేపటి రోజున నేను ఇక్కడ ఇంకేదో అంటే జెడ్పీటీసీ లేకపోతే ఇంకో సర్పంచ్కో మళ్ళీ లేదంటే ఇంకా జెడ్పీటీసీకో ఇంకా లేదంటే ఆపాస్థ ఇంకో వెళ్ళాలనుకుంటాను కానీ నేను వెళ్ళాలనుకున్న రిజర్వేషన్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మనం మనమే వెళ్ళాలని కాకుండా మనతో పాటుగా ఇక్కడ అంటే మనం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణానికి తగ్గ క్యాండిడేట్ అవ్వరు మనం ఉన్నా లేకపోయినా ఆ క్యాండిడేట్ని బలపరచడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం మనమే వెళ్ళాలనేది ఏమి లేదంటే మనతో పాటుగా మంచి చేసే ఏ వ్యక్తినైనా పంపించడానికైనా మేము సిద్ధంగానే ఉన్నాం మరి మేము తెలుసుకున్న దానిలో మీ గురించి తెలుసుకున్న దానిలో చాలా వరకు సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పాల్గొంటారు సోషల్ సర్వీసెస్ కూడా చేస్తారు అని విన్నాం సో ఇప్పటివరకు పదవిలో ఉన్నా కానీ లేకున్నా కానీ ఏమేమి సోషల్ యాక్టివిటీస్లో మీ మీ వంతుగా ఇక్కడ గ్రామ ప్రజలకి సహాయపడతారాన్ని అందించేస్తారు అంటే మేము ఎక్కువ ఏంటంటే ఈ ఎక్కువ అంటే మేము హైదరాబాద్లో ఉన్న టైంలో జాబ్ చేస్తున్న సందర్భంలో ఏంటంటే ఎక్కువ మా గ్రామం నుంచే కానీ చుట్టుపక్కల ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎవరైనా హాస్పిటల్స్ అని ఎక్కువ వస్తుండీ హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళకి అవసరం ఉంటుందండి కనీసం వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉండి వాళ్ళకేం తెలియదు కాబట్టి కొంచెం చూసుకున్నటువంటి కొన్ని పరిస్థితులు ఉండే ఆ సందర్భంలో కొంచెం వాళ్ళని హాస్పిటల్లో ఉండి చూపించడం కానీ అట్లాంటివి కొన్ని చేసాము బ్లడ్ డొనేట్ మనం చేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళతో అంటే ఎమర్జెన్సీ సందర్భంలో వేరే వాళ్ళతో బ్లడ్ ఇప్పించడం చేపించడం అట్లా చేసుకుంటూ చాలా వరకు అప్పటి వరకు కొంతవరకు మనం అనేది అవగా అంటే ప్రజలకు తెలిసే విధంగా చేసాం దాని తర్వాత అప్పటి వరకు మనం ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇచ్చేంత స్థాయిలో లేకుండే అప్పటి వరకు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మన ఖర్చుల వరకు మనం బతికే పరిస్థితి ఉండే దాని తర్వాత జాబ్ చేసిన తర్వాత ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత కొంత రియల్ ఎస్టేట్ కానీ అది ఇది అంటే మనం మన ఖర్చుల వరకైనా మనం ఇంకోరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితులు కూడా తల్లిదండ్రులది కూడా అంత ఎక్కువ ఏమి ఉండదు ఉన్నటువంటి దాన్ని వ్యవసాయం చేసుకుంటూ అన్న వాళ్ళు చూసుకుంటారు వాళ్ళను మనం మళ్ళీ ఇప్పుడు రాజకీయంలోకి వచ్చి ఇంకా బడేన్ కావడం ఇప్పుడు మన వరకు ఓన్లీ ఖర్చులు అంటే వేరుంటుందండి రాజకీయం అంటే చాలా రకంగా ఖర్చులు ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళ మీద అర్జేయలేం కాబట్టి కొంత చిన్న చిన్నగా ఏదైనా రియల్ ఎస్టేట్ కానీ అది ఇది చేసుకుంటూ అయితే నడిపిస్తున్నామండి మనకు తోచి ఉన్నంతలో ఎవరైనా ఏదైనా సహాయం అంటే మనకు తోచినంతలో మన దగ్గర ఉన్న దాంట్లోకి వెళ్ళి కొంతవరకు అయితే ఇప్పటికి ఇస్తున్నాం ఇంకా రానున్న రోజుల్లో మనకు సాధ్యమైతే ఇంకా ఏదైనా మంచి పనుల కోసం అప్పటికి కూడా ఇసుకుంటూనే వెళ్తామండి మరి ఫైనల్గా మిమ్మల్ని నమ్ముకున్న గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ మరి బీజేపీ పార్టీని బలోభేతం చేయాలన్నా నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా ప్లానింగ్స్ అంటే ఏం లేవండి ఇప్పుడే చెప్పాను కదండి రేపటికి ప్లానింగ్స్ అనేది మనం అంటే రేపటి గురించి మనం ఎప్పుడు కూడా ముందుగా ప్లాన్ చేసుకొని అంత పెద్దగా ఆలోచించేదైతే నేనైతే ఆలోచించట్లేదు మోటివేట్ యువతను మోటివేట్ యువ ఒకటండి యువతను విషయంలో యువత కొంత తప్పుదారిలో వెళ్తున్నారు దా విషయంలో కొంతవరకు నేను ముందు నుంచి మందలిస్తూనే ఉంటా ఇప్పటికి కూడా మందలిస్తూనే ఉన్నాం ఎందుకంటే దాది దానికి కారణం కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే గతంలో చూసుకుంటే ఏనాడు కూడా అండ్ గ్రామ స్థాయిలో ఈ మత్తు అనేది ఎక్కువ లేకుండే ఇవాళ చూసుకుంటే ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్లు ప్రతి గ్రామం వరకు కూడా ఇవాళ గంజాయి అని కొకేన్ అని హెరైన్ అని ఇట్లాంటివి వస్తున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం అండ్ మళ్ళీ వాళ్ళు నిర్లక్ష్యం అనుకోవాలా లేకపోతే అది ఒక వాళ్ళ బిజినెస్ అనుకోవాలా కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మునుపు పబ్బులకు లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి అట్లాంటి కల్చర్ ఇవాళ గ్రామంలో వస్తుంది ఇట్లాంటి వాటికి అలవాటై వాళ్ళ జీవితాలను వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలను నాశనం చేయకుండా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ రానున్న రోజుల్లో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలంటే ఇప్పుడు ఈ తక్కువ ఏజ్లోనే చిన్న ఏజ్లోనే ఇలాంటి వాటికి బాన్సలు అయి రేపు భవిష్యత్తు అనేది వాళ్ళది ప్రశ్నార్థకంగానే ఉండిపోతుంది సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే ఇది ఎవరో చెప్పడం కాదు వాళ్లకు వాళ్ళ కుటుంబ పరిస్థితులను వాళ్ళ అవగాహన అర్థం చేసుకొని అట్లాంటి ఉంటే వాటిని మానుకోవాలి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క యువత రాజకీయంలోకి రావాలి రావాలి అంటే వాళ్ళు సొంతంగా పోటీ చేయలేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి అంటే పోటీ చేసి చేయము అనే ఉద్దేశం ఉంటే పోటీ చేయకపోయినా పర్లేదు కాకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంది ఇప్పుడు రేపు రానున్న రోజుల్లో మనం మన దేశం నుంచి ఇంకో దేశానికి వలసెళ్ళి ఏదో పని చేసుకుంటూ బతకడం కన్నా ఇప్పుడున్నటువంటి అపార్చునిటీస్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి రావాలి అనే పరిస్థితి వచ్చింది ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో మన దేశం నుంచి వలస వెళ్ళడం కాదు వేరే విదేశాల నుంచి మన దేశానికి వర్క్ చేసుకోవడానికి వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి ఇండియాలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి దానికోసం మనం సరైన రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం అనేది ముఖ్యం ఎందుకంటే ఎవరి లైఫ్లో ఎవరు బిజీగా ఉంటారు కాకుంటే గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కానీ రాష్ట్రానికి సంబంధించిన కానీ దేశానికి సంబంధించిన అభివృద్ధి కోసం డెడికేటెడ్గా పనిచేసే వ్యక్తులకి ఓట్లేసి గెలిపించుకోవాలి అది నేనైనా ఇంకొవరైనా కూడా మన బండి సంజయ్ గారి గురించి మీ మాటల్లో చెప్పాలండి ఏం చెప్తారు మా మాటల్లో చెప్పాలంటే మాత్రం తను మాత్రం అంటే నైస్ అండ్ నైస్ పర్సన్ అండి అండ్ అధికార గర్వం అనేది లేకుండా తను ఉంటాడు దానివల్ల నా అంటే నేనొక్కనే కాదు నాలాంటి అభిమానులు కోట్ల సంఖ్యలో తను సంపాదించుకున్నాడు ఎందుకంటే ఎవరైనా ఇంటికి వస్తే కనీసం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కనీసం ఇంటికి వస్తే పలకరించే ఇంటికి వస్తే కదంటే కనిపిస్తే పలకరించని వ్యక్తులు ఉంటారు కానీ తనకు ఇలా ఒక రాష్ట్ర అంటే ఒక ఎంపీగా ఒక రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యత ఉండి కూడా ఎవరు వచ్చినా అంటే అయినప్పటికీ కూడా ప్రేమగా పలకరిస్తాడు ఆప్యాయంగా పలకరిస్తాడు కాబట్టి తనంటే ఇప్పటివరకు యువతలో కానీ చిన్నపిల్లల దగ్గర కానీ మంచి క్రేజీ ఉన్నది ఇప్పటికీ కూడా అంటే రానున్న రోజుల్లో కూడా తను ఒక మంచి ఇంకా పై స్థాయిలో ఉన్న ఉంటాడు ఉన్నా కూడా అందరిని మమ్మల్ని ఆదరిస్తాడు అని చెప్పేసి నేను కోరుకుంటాను ఎలక్షన్స్ లో మరి రానున్న ఎలక్షన్స్ లో మరి టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ మరి గట్టి పోటీ ఇవ్వనుంది మరి నెక్స్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బండి సంజయ్ గారు ఎదుర్కోగలరు అని నేను అనుకోగలుగుతున్నారు ఇవాళ బండి సంజయ్ గారు ఒకరే కాదండి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ అంటే ఈ కుటుంబ పాలన అనేది పోవాలని ఇలా పథకాలను పెడుతున్నాడు నేను ఇన్ని పథకాలు ఇస్తున్నా అంటున్నాడు కానీ అవి ఏక నిధులు ఏడికేలు వస్తున్నాయి అనేది కూడా ప్రజలకు అందరికీ అవగాహన వచ్చింది ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు తెలంగాణ సెంటిమెంట్ అని అనుకున్నాడో అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ అనుకున్నారో ఇప్పుడు దాన్ని భారత్ రాష్ట్ర సమితి అని పెట్టాడండి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని అని పెట్టి పేరు మార్చిన అంటే ముందు నుంచి కూడా కేసీఆర్ అనేట తనకి తన నేచర్ ఎటువంటిది అంటే దుబాయ్ శంకర్ అంటారండి ఎందుకోసం అంటే బ్రోకర్ దంద చేశాడు అండ్ ఇల్లీగల్ పాస్పోర్ట్లు ద అట్లాంటి దందలతో పైకి వచ్చిన వాడు అంటే తను ముందుగా తను రాజకీయంగా స్టార్టింగ్ స్టేజ్లోనే అట్లాంటి వాడు ఏదో పై స్థాయికి పోయిన తర్వాత ఉద్ధరిస్తాడని అనుకునేది లేదు కాకుండా ఉన్నటువంటి ప్రజలు కొంతవరకు నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణకు ఏదో చేస్తాడని చెప్పేసి గెలిపించుకోవడం జరిగింది ఇలా గెలిపించుకున్నారు తెలంగాణ అనే అభిమానంని ఇలా లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అని కాకుండా ఇలా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని పెట్టాడండి దాని ద్వారా అంటే ఏదైతే ఈ పార్టీని బిఆర్ఎస్ అనే పార్టీని స్థాపించాడో అప్పుడే తన బొంద తను దవ్వుకున్నాడు అదే బొంద తను దవ్వుకున్నాడు మనం చూసుకుంటే ఇప్పుడు ఏ సభా ప్రాంగణంలో అయినా కానీ ఏ చర్చా వేదికల్లో చూసుకున్నా ప్రధానమంత్రి ఈడీ మోడీ అని చెప్పేసి వేటికి మేము భయపడం ఇలాంటి విమర్శలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రధానమంత్రిని విమర్శించే అంత అసలు ఇంత రాజకీయాల్లో అయితే ఒకటండి రైట్ అండి ఇలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని అంటే ఇది కూడా ఒక స్టంట్ అండి అది ఎట్లా అంటే ఒక ఉన్నతంగా ఉన్నటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని విమర్శిస్తే ప్రజలందరూ పలానా విమర్శించిండు అని చెప్పి అటెన్షన్ అంతా తన సైడ్ డైవర్ట్ అవుతుంది ఒక గుడ్డి భ్రమలో ఉండి ఆ విధంగా తనే కానీ తన కొడుకే కానీ తన కూతురే కానీ మోదీ గారిని విమర్శిస్తుంది ఇలా ప్రపంచ దేశాలు కొనియాడుతున్నటువంటి గొప్ప వ్యక్తి మోదీ గారు ఇలా అలాంటి వ్యక్తిని నువ్వు ఎంత అయితే విమర్శిస్తున్నావో ఏ రకంగా అయితే తిడుతున్నావో దానికి ప్రజలు గమనిస్తున్నారు నీకు ఈ రాష్ట్రంలో నేను నీవు గెలవని పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది ఇంకా నీ ఇట్లాంటి విధానాలతోటి నువ్వు ఈ రకంగా విమర్శిస్తే కనుక అసలు వచ్చేటువంటి సీట్లు కూడా అవి కూడా రాకుండా పోతాయి నువ్వు వేరే రాష్ట్రాలలో వస్తా అనే ఒక గుడ్డి భ్రమలో బతుకుంటూ ఉన్నాడండి ఒకటండి తను ఇలా బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఇలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ధనాన్ని ఇక దోసుకొని ఈ ధనాన్ని తీసుకెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళుతుండండి ఇలా అట్లా అనడానికి ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతులకు డబ్బులు ఇవ్వకుండా నష్టపరిహారాలు ఇవ్వకుండా ఇలా పంజాబ్లో ఎక్కడో చనిపోయినటువంటి రైతులకు నేను తీసుకెళ్ళి ఇస్తా అని చెప్పాడు అక్కడ కూడా చెక్ బౌన్స్లు అయ్యాయి అంటే ఎక్కడ పోయినా ఏంటంటే తన బుద్ధి ఎక్కువసేపు అంటే తన ప్రవర్తన తన బుద్ధి అనేది ఎక్కువ రోజులు ఏం తాగదండి గతంలో అప్పుడు కొంచెం తెలుసుకోవడానికి టైం పట్టింది ఇలా తెలంగాణ ప్రజలకు కూడా తెలిసిపోయింది ఇలా జీఆర్ఎస్ అనేది ఉన్నటువంటి తెలంగాణ అనే ఒక ఉన్నటువంటి సెంటిమెంట్ కూడా ప్రజలకెళ్ళిపోయిందండి భారత రాష్ట్ర సమితిని పెట్టి ఎక్కడ సభ పెట్టినా తెల్ జై తెలంగాణ అనకుండా జై భారత్ అంటున్నాడండి అంటే ఇలా తెలంగాణను ఇలా గెలిపించి ఇలా నువ్వు సరే భా భారతదేశం మొత్తం నువ్వు జాతీయ పార్టీ పెట్టుకుంటే తెలంగాణను పలకకమని కాదు కదండి నువ్వు జై తెలంగాణ జైభారత్ అనాలి ఇలా తెలంగాణ అంటే కొన్ని రాష్ట్రాల్లో చెప్పుతో కొడతానని భయం పట్టి ఇలా ఆంధ్ర వంటి రాష్ట్రాల్లో గతంలో ఆంధ్ర నాయకులు దోసుక తిన్నారు ఇంకా అట్లా చాలా మాటలు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రజలు కలిసి ఉన్నటువంటి వీళ్ళని విడగొట్టి ఇలా దానివల్ల లాభం జరుగుతుందని ఇంత చేశాడు సరే తను లాభం జరిగింది అనుకున్నట్టుగానే లాభం జరిగింది కానీ మోదీ గారిని విమర్శిస్తే తన స్థాయి పెరుగుతుంది అనుకుంటున్నాడు కానీ తన స్థాయి తగ్గుతుంది ఇలా బీఆర్ఎస్ అనేది పెట్టి తన పతనానికి తనే ఒక ముహూర్తం పెట్టుకొని స్టార్ట్ చేస్తాడు అవునండి ఇవాళ తెలంగాణ మూమెంట్ అనేది తెలంగాణ సిద్ధాంతం అంటే ఆ సెంటిమెంట్ కోసం అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి అప్పుడు చెప్పాడు కదండి తనే చాలా సందర్భాల్లో తను ఉన్నటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కుక్కలతో పోల్చాడు ఎందుకంటే తనకు అధికార గర్వం నెత్తినెక్కి ఉన్నటువంటి ఇది మేము కుక్క నిలబెడితేనే గెలుతుంది అని చెప్పాడండి మేము కుక్కల్ని అట్లా ఏమి నిలబెట్టమండి మేము ఒక సామాన్య కార్యకర్తనైనా నిలబెడతాం గెలిపించుకుంటాం దానికి కావాల్సిందల్లా ఒకటి ప్రజల మద్దతు వాళ్ళ ఆదరణ అండి దయవచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేము కోరుకునేది ఒకటే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక సామాన్య కార్యకర్త ఏం చేస్తాడని అనుకోకండి ఒక సామాన్య కార్యకర్త వెనకాల కూడా దేశ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి మోదీ గారు ఉంటున్నారు వారు ఏదైతే పార్టీ బలపరిచిందో ఆ పార్టీ కూడా వాళ్ళ వెనకాల ఉంటుంది ఒక సామాన్య కార్త కార్యకర్త అయినా కూడా తన వెనుక ఇంత బలం ఉన్నది అది ప్రజలు గుర్తించి ఒక సామాన్య కార్త కార్యకర్తకు టికెట్ ఇచ్చినా కూడా గెలిపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిపించుకోవడం ప్రజలకే ముఖ్యంగా అవసరం అండి నేను ఇందాక కూడా చెప్పాను కా పార్టీ క్యాండిడేట్ బలమైన వ్యక్తి అయితేనే పని చేస్తాడు అనేది తప్పు విషయం అండి ఈ రకంగా చూసుకుంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కాదు దేశం మొత్తంలో బలం లేనటువంటి క్యాండిడేట్ వీక్ క్యాండిడేట్ అంటే ఆర్థికంగా అండి ఆర్థికంగా ఫైనాన్షియల్గా లేనటువంటి క్యాండిడేట్లను కూడా బీజేపీ బలపరిచింది గెలిపించుకున్నది ఆ రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కొనసాగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది దీనికి మాకు కావాల్సిందల్లలో ఒకటి ప్రజల మద్దతు అండి ప్రజల మద్దతు దాదాపుగా ఉన్నది కాకుండా ఇలాంటి ప్రలోభాలకు ఇప్పుడు కేసీఆర్ అంటే ఏం చేశాడంటే గారాడండి

మరి రాజకీయాల్లోకి చదువుకున్న యువత వస్తే మరి రాజకీయాల్లో మార్పులు చూడవచ్చు అనుకోవచ్చు సో మరి ఇలాంటి అండ్ డైనమిక్ లీడర్ మరి ముందు ముందు రోజుల్లో ఇంకా మంచి పదవులు అధిరోహించి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గ్రామ ప్రజలకి కానీ జిల్లా స్థాయిలో అధ్యక్షులుగా ఉన్నా కానీ మరి యువతకి కానీ మంచి మార్పులు దిశగా కృషి చేయచ్చు అనుకోవచ్చు సో ఇది వాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం మరొకగిస్తాం మళ్ళీ క్రితం అంతవరకు సెలవు నమస్కారం